डियर 9th क्लास स्टूडेंट्स, दिस इज सेकंड वीडियो. क्वेश्चन नंबर 9. व्हाट लेंथ ऑफ ट्रैपलिन 3 meters वाइड विल बी रिक्वायर्ड टू मेक ए कॉनिकल टेंट ऑफ हाइट 80 meters, बेस रेडियस 6 meters. एज्यूम द एक्स्ट्रा लेंथ ऑफ द मटेरियल. व्हाट विल बी रिक्वायर्ड फॉर द स्टिचिंग मार्जिन एंड wastage in cutting in approximately 20 centimeters. Use pi is equal 3 1/4. Note, take 20 centimeters as 0.6 meters square. So ee question number nenu tarvata explain chestanu. Meeru answer idu chusara, idu answer raachina raipon nenu tarvata explain chestanu ee question. Din aapandi 11th question chuddam. Already నిన్న నేను 10th క్వశ్చన్ చెప్పాను, జోకర్ క్యాప్. 11th క్వశ్చన్ చూద్దాం. వాటర్ ఈజ్ పోరింగ్ ఇన్ టు ద కోనికల్ వెసెల్ యాజ్ షోయింగ్ ద ఫిగర్ ఎట్ ద రేట్ ఆఫ్ 1.8 meter cube per minute. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫిల్ ద వెసెల్. ఒక కోనికల్ వెసెల్ అంటే ఒక కోన్ షేప్లో ఉన్నటువంటి ఒక పాత్ర ఉంది. ఇది కోన్ షేప్ ఉన్నటువంటి తొట్టు ఒకటి ఉంది అనుకుందాం. ఆ తొట్టిలో ఒక పంపు వాటర్ పోస్తూ ఉంది. ఇది కోనికల్ షేప్లో ఒక ఉంది తొట్టు ఒకటి. ఆ తొట్టిలో పై నుంచి పంపు పోస్తూ ఉంది వాటరు. ఈ తొట్టి యొక్క కోనికల్ వెసెల్ యొక్క డయామీటర్ 5.2, అలాగే ఈ వెసెల్ వచ్చే ఎంత హైట్ ఉందంటే 6.8 meters చొప్పున దీంట్లో వాటర్ పడుతుంది. 6.8 meter హైట్ ఉన్నటువంటి ఆ వెసెల్లో వాటర్ పోస్తుంది ట్యాబ్ అనేది. అయితే ఆ ట్యాబ్ అనేది ఎంత వాటర్ పడుతుంది అంటే, ఎంత వాటర్ పోస్తుంది అంటే, నిమిషానికి 1.8 meter cube చొప్పున ఆ వెసెల్లో వాటర్ నింపుతుంది. ఒక నిమిషానికి 1.8 meter cube చొప్పున వాటర్ దాంట్లో పోస్తుంది. ఈ విధంగా ఆ వెసిల్ మొత్తం నినటానికి ఎంత టైం పడుతుంది అనుకో. అంటే అసలు ఈ పాత్రలో ఎంత వాటర్ పడుతుంది. మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటాయి, 1/2 లీటర్ వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్, 2 లీటర్ వాటర్. ఆ వాటర్ బాటిల్ ఎంత లీటర్ పడుతుందంటే దాని కెపాసిటీ మనం తెలుసుకోవాలి. చిన్న బాటిల్ 5 లీటర్ పోసామనుకో, పట్టితే పట్టదు కదా, దేని కెపాసిటీ దానికే ఉంటుంది. సో ముందు అసలు ఆ వాటర్ బాటిల్లో ఎంత వాటర్ పడుతుందో మనం తెలుసుకోవాలంటే దాని కెపాసిటీ తెలుసుకోవాలంటే దీంట్లో ఎంత వాటర్ పడుతుందో మనం తెలుసుకోవాలంటే దీని వాల్యూమ్ అనుకోవాలి. సో డిఈజ్ ఈక్వల్ టు 5.2, డయామీటర్ 5.2, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d/2. అంటే డి అంటే 5.2/2, అంటే ఇక్కడ ఎంత వచ్చింది అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 2.6 వచ్చింది. హైట్ ఎంత ఇచ్చేసిండో 6.8. ఇప్పుడు దీని వాల్యూమ్ అనుకుంటాం. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr² ఇచ్చి, 1/3 × π అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కదా, 2.6 r² అంటే 2 times 2.6 ఇంటూ 2.6 ఇంటూ 6.8 ఇట్స్ అంటే 6.8. 22 × 2.6 × 2.6 × 6.8 × 3 × 7 = 21 అంటే దీని మొత్తం మనం మల్టిప్లికేషన్ చేస్తే 1011.296/21 వచ్చింది. ఈ 1011.296/21తో డివిజన్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 48.156 meter cube వస్తుంది. అంటే దీంట్లో వాటర్ మొత్తం ఎంత పడుతుందంటే దాని కెపాసిటీ ఎంత అంటే 48.156 meter cube. అంటే ఆ వెసిల్లో వాటర్ మొత్తం ఎంత పడుతుంది, 48.156 meter cube వాటర్ పడుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఒక నిమిషానికి 1.8 meter cube చొప్పున ఆ వెసిల్ నిండుతుంటే మొత్తం నిండటానికి ఎంత టైం పడుతుందో వాడికి. అందుకని ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫ్లో పర్ మినిట్, ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫ్లో పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి ఆ ట్యాప్ అనేది ఆ వెసిల్లో ఎంత వాటర్ పోస్తుందంటే 1.8 meter cube చొప్పున. దేర్ ఫోర్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ టు ఫిల్ ద విజిల్ అని రాయొచ్చు. అంటే లేదంటే టైం కొని రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు.
అంటే ఆ వెసల్ మొత్తం నింపడానికి ఆ ట్యాప్ తీసుకునే టైం అని. సో టైమ్ ఈజ్ ఈక్వల్ వాల్యూమ్ బై 1.8, అంటే ఆ తొట్టి మొత్తం ఎంత కెపాసిటీ బట్టి ఎంత పట్టింది దాని కెపాసిటీ బై నిమిషానికి ఎంత పడుతుంది 1.8 చొప్పున. సో వాల్యూమ్ బై 1.8 అంటే వాల్యూమ్ ఎంత వచ్చింది 48.156 బై 1.8. ఇక్కడ వాల్యూమ్ మీటర్ క్యూబ్ కదా, ఇక్కడ కూడా మనం మీటర్ క్యూబ్ రాసి ఇక్కడ 1.8 కూడా మీటర్ క్యూబే కదా, ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇలాగా. అంటే 48.156 బై 1.8 అంటే 48.156లో 1.8 అనేది కరెక్ట్గా 26.753 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక పాయింట్ తర్వాత 7 ఉంది, ఈ 7 అనేది 5 కంటే తక్కువ ఎక్కువ 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దాని నెక్స్ట్ నెంబర్ తీసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీగా మనం 27 టైమ్స్ అంటే 27 మినిట్స్ తీసుకోవచ్చు. అంటే ఆ తొట్టి మొత్తం నింపడానికి ఆ టైం ఆ ట్యాప్ తీసుకున్నటువంటి టైం మొత్తం ఎంత అంటే 27 మినిట్స్. ఈ విధంగా వాల్యూమ్ అనుకొని వచ్చిన వాల్యూమ్ని ఇక టైంతో అడిచినటువంటి వాటర్ ఫ్లోతో డివిజన్ చేస్తే మనకు కావాల్సిన టైం వచ్చేస్తుంది, అది 27 మినిట్స్. అండ్ డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.